హలో అండి, అందరికి నమస్తే. ప్రస్తుతం యుగ తులసి ఫౌండర్ మనతో పాటు ఉన్నారు, శివకుమార్ గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జయ గురు. సార్, ఇప్పుడు ప్రస్తుతం లడ్డు వివాదం పైన మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ నెయ్యి నెయ్యే కాదు అని చెప్పేసి అంటున్నారు, ఎందుకు? పూర్వం దేశీ గోవులని, దేశీ గో సంతతి పూర భారతదేశ వ్యాప్తంగా కూడా ఉండేది. ఒక కుట్రపూరితకంగా జెర్సీ గోవులని, శంకరజాతి గోవులని మన భారతదేశంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర జరిగింది. క్రాస్ బ్రీడ్స్ అంటారు అవి. అసలు మన దాని గోవు అంటానికి కూడా మన నోటి నుంచి చెప్పలేం. అలాంటి శంకరజాతి గోవుల ద్వారా వచ్చేటువంటి ఏ ఉత్పత్తులైనా కూడా అవి విషతూలీనమే, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటానికి వీలే లేదు. పాలు కూడా క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నట్టు ఈరోజు జెర్సీ ఆవు పాలు తాగడం వల్ల ఇది 100% అందరికి తెలుసు. అలాంటి జెర్సీ ఆవు పాలని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రసాదాలకి లడ్డులు ఉపయోగిస్తున్నారు. అది మంచిది కాదు. పూరి దేశవాళీ గో నుంచి వచ్చినటువంటి పాల ద్వారా తయారు చేసినటువంటి ఉత్పత్తులు, నెయ్యి కానీ ఇంకా వెన్న కానీ ఏవైనా కూడా దేశీ గోవుల నుండి వచ్చినటువంటి ఉత్పత్తులనే వాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుండి కూడా మేము తిరుపతి బోర్డులో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు దృష్టికి కల్తీ నెయ్యి విషయం రావడం, వారు చెప్పడం దేశమంతా కూడా పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఈరోజు దాన్ని రెక్టిఫై చేసుకున్నటువంటి ప్రక్రియలో ఉండాలి. మీరు సిట్టు స్టాండు అన్నీ దర్యాప్తులు జరుగుతూ ఉంటాయి, అరెస్ట్ చేస్తారు, లోపడేస్తారు, బయటకు వస్తారు, అదంతా కామన్ జరుగుతుంది. కానీ భక్తులు ఈరోజు లడ్డును ముట్టుకోవాలన్నా కూడా ఇది వెజిటేరియన్ లడ్డా, నాన్ వెజిటేరియన్ లడ్డా అని అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు ఈ పాలకులకి భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, 2 సార్లు కేంద్రంలో చక్రం దీపావక్షం వచ్చినప్పుడు వారు ఇంకా మంచి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం వారిపైన. శంకరజాతి గోవు నుండి వచ్చేటువంటి ఏ ఉత్పత్తి అయినా కూడా ప్రమాదకరం, అపచారం, మహాపాపం. దీనికి స్వస్తి పలకాలి. కొండపైకి శంకరజాతి గోవులకు సంబంధించినటువంటి ఏ ఒక్క వస్తువు కానీ కొండపై పైకి ఎక్కడానికి వీలు లేదు, వీలు లేదు. ఇది మీరు ఇలాగే కొనసాగిస్తే ప్రకృతి తన పని ఏం చేయాలో విజయవాడలో మనం చూశారు. ఇంకా ఇలాంటి విపత్తులు ఇంకా మరిన్ని చూస్తారు. మీరు టీటీడీలో ఆల్రెడీ ఒకసారి బోర్డులో వర్క్ చేశారు కాబట్టి అప్పుడు రాలేదా ఇలాంటి, అంటే ఇప్పుడు నెయ్యి కల్తీ కానీ అప్పుడు కూడా వచ్చి ఉంటుంది కదా, మరి అప్పుడు రాని ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు బయటికి? అసలు నెయ్యి ఇది నెయ్యే కాదండి. 500కి 300కి 200కి తీసుకొచ్చే నెయ్యి నయ్యేది కాదు. మేము ఆ రోజు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి 2021లో ఒక నివేదిక ఇచ్చాం. ఇన్ని పేజీల నివేదికని సర్వే ఆఫీసర్ లేడు అక్కడ. ఇన్ని పేజీల నివేదిక ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా వయసు 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఈ నివేదిక ఇచ్చారు. ఇది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, సోకాళ్ళ అధికారులకు కూడా తెలియదు. 2021లో స్వామివారికి సమర్పిస్తున్నటువంటి లడ్డు ప్రసాద, భక్తులకు సమర్పిస్తున్న లడ్డు ప్రసాదాలు అయితేనేమి, అదేవిధంగా నైవేద్యాలు కానీ ఎలా తయారు చేయాలని మేము ఇంత డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం 15 రోజులు అక్కడ ఉండి మేము. కానీ టీటీడీ వాళ్ళు పట్టించుకునే దాఖలాలు లేకపోవడం వల్ల ఈరోజు ఇంతమందికి అపచారం, అరే రామకృష్ణ అనుకుంటే వాళ్ళందరూ కూడా అపచారం అపచారం అనుకొని బ్రతుకుతున్నారు. ఈరోజు మేము ఆ రోజు చెప్పిన తర్వాత, మేము వెంటబడిన తర్వాత నైవేద్యాలకు మాత్రం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దేశవాళీ బియ్యం, దేశీ ఆవు నెయ్యి, బెల్లం మొదలైన వాటితో మే 20-21 నుండి నిరంతరాయంగా శ్రీ వెంకటాపతికి నివేదిస్తున్న నైవేద్యాలు అని టీటీడీలో పెద్ద ఎత్తున బోర్డు పెట్టారు. లోపల మహాద్వారం లోపల ధ్వజస్తంభం దగ్గర ఈ బోర్డు ఉంటుంది సైడ్లో, అక్కడే అందరు ప్రసాదాలు తీసుకుంటారు. సో ఈరోజు దీనికి ఒక దాత ముందుకు వచ్చి రోజు 1 లక్ష రూపాయలు దాత స్వామివారి కోసం డైరెక్ట్గా రైతులే తాను పేమెంట్ చేస్తూ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో డైలీ 30 కేజెస్ నెయ్యి కాదు స్వామివారి నైవేద్యాలకి, ఆ 30 కిలోలకి 2000 రూపాయలు లెక్క 60,000 రూపాయలు అతనికి పేమెంట్ చేసి, బీజానికి రైతుకి 85 రూపాయలు రైతుకు పేమెంట్ చేసి, స్వామివారికి రోజుకి 205 కిలోల బియ్యం కావాలి నైవేద్యాలకి. సో ఎవరికి ఫార్మర్కి అతనే డైరెక్ట్ పేమెంట్ చేసి అవి డైరెక్ట్ కొండపైకి 3.5 సంవత్సరాల నుండి నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియకి 5 రోజుల నుండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెక్ పెట్టేసేది. ఆనంద నిలయం కూడా ఈరోజు విషతూల్యమైనటువంటి నందిని నెయ్యి ఏదైతే జెర్సీ బ్రీడ్, క్రాస్ బ్రీడ్,
మన దేశీయావే కాదు అది. అలాంటి వేద లక్షణ లేని గోవులని తీసుకొచ్చి ఆనంద నీళ్ళు పంపించడం అనేది మహా అపచారం. ఇది పెద్ద ఎత్తున పాపము, దారుణము. దీన్ని మనం ఆపకపోతే ముఖ్యమంత్రులు కాదు, యావత్ దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా గోవు గోవిందుని శాపం తలగక తప్పదు. మీరు వైఎస్ జగన్ ఉన్న ప్రభుత్వంలో కూడా మీరు వర్క్ చేసి ఉంటారు, మీరు అప్పుడు జగన్ కి చెప్పలేకపోయారా అంటే ఆ ప్రభుత్వంలో మీరు ఈ ఇష్యూ ఎందుకు బయటకు రాలేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేది, ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యేది అనేది నేను చెప్పని అవసరం లేదు. నాకు అందుబాటులో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళా, అక్కడ ఉన్నటువంటి ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళా, అడిషనల్ ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎవరైనా ఈ రిపోర్ట్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటి ప్రశ్న మీరు వాళ్ళని అడగాలి. ఇంత మంచి కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ కమిటీ ఇచ్చిన నివేదిక చదివినటువంటి దాఖలాలలో ఖచ్చితంగా వారు తప్పు చేశారు. ఈ నివేదికను ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. గోదాం మాతీర్థ పద్మెడ శ్రీ దత్తు శరణానంద్ స్వామీజీ ఆధ్వర్యంలో రాజస్థాన్లో 200,000 గోవులను మెయింటైన్ చేస్తున్నారు. ఆ 200,000 గోవులను ఎలా మెయింటైన్ చేస్తున్నారో అదే కాన్సెప్ట్ని తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి నేను చెప్తే ఈ అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద అపచారం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం అందరం చూస్తున్నాం. తప్పు జరిగినప్పటికీ సరిదిద్దుకునే అవకాశాలు భగవంతుడు ఇస్తాడు. ఆ సరిదిద్దుకునేలో భాగంగానే ఈరోజు మేము తిరుపతిలో 120,000 గోవులతోని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను లెటర్ రాయడం కూడా జరిగింది. మీరు మాకు సమయం ఇస్తే, మీరు మాకు అవకాశం ఇస్తే ఆవులను తీసుకొచ్చి ఆనంద నిలయంలోకి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పంపిస్తాం, ప్రసాదాలు తయారు చేస్తాం, నైవేద్యాలు నివేదిస్తాం. దీనిని ఒక పద్ధతి ప్రకారంగా శ్రీకృష్ణదేవరాయలు నడిపించిన విధంగా నడిపిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. కానీ వారి నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు. వాళ్ళు రాజకీయంగా దీన్ని మనం ఫైట్ చేయడం వల్ల ఈ సబ్జెక్ట్ ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి విమర్శలు, ప్రతి విమర్శలకే దీన్ని తీసుకెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తలేరు. ఇది మహాపాపం. 4 రోజుల్లో, ఇంకొక 1 వారం రోజుల్లో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకైన ఆ దాత ఇస్తున్నటువంటి రోజు 100,000 రూపాయలు మీరు తీసుకొని స్వచ్ఛమైన ఆవు నెయ్యిని, స్వచ్ఛమైనటువంటి గో ఉత్పత్తులని, గో ఆధారిత వ్యవసాయం పండించిన ఉత్పత్తులని స్వామివారికి నివేదించాలని కోరుతున్నా. మీరు అన్నట్టుగా విమర్శలు, ప్రతి విమర్శలే జరుగుతున్నాయి అని నేను అంటున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం, ప్రకాష్ రాజ్ నటుడు ఆయన చేసిన ట్వీట్కి అపార్థం చేసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే, ఎందుకు ఒక రాజకీయంగా దుమారం లేపుతున్నారు ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ అని అంటున్నారు, మీరేమంటారు? ప్రకాష్ రాజ్ ఒక నాస్తికుడు. దైవం అంటే అసలు ఏమాత్రం కూడా నాస్తికుడు అన్నాక ఇంక మళ్ళీ చెప్పనవసరం లేదు. దైవం అంటే తనకి ఎటువంటి భయం కానీ భక్తి కానీ అనే ఆలోచన కూడా చేసేటువంటి వ్యక్తి కాదు. పూర్తిగా తాను ఏ దేవుణ్ణి కూడా పూజించేటువంటి వ్యక్తి కాదు. ఒకసారి నాకు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు తిరుపతి దగ్గరనే, మీరు తిరుపతికి వస్తున్నట్టు లేదు నాకు ఇక్కడ ఏదో షూటింగ్ ఉంది అక్కడికి వెళ్తున్నాను, నేను ఎప్పుడు కూడా రాను కూడా అన్నాడు. అంత ఓపెన్గా నాస్తికుడు మాట్లాడిన మాటలని అవతల పవన్ కళ్యాణ్ గారు స్పందించడం కూడా అవసరం లేదు నా దృష్టిలో. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత 30 తారీఖు ఆయన ఒక మాట మాట్లాడుతూ మళ్ళీ నువ్వు ఒక మాట మాట్లాడుతావు. పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను తెలియజేసేది అంటే, భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. 151 స్థానాల్లో గెలిపించి కేంద్రంలో, రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించాలని మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఆ దిశగా అడుగులు వేయండి, ఆ దిశగా ఆలోచించండి, ఇచ్చినటువంటి భక్తుల సూచనలు తీసుకోండి తప్ప ఈరోజు ప్రకాష్ రాజు ఏదో అన్నాడని చెప్పేసి తనకు మీరు రియాక్ట్ కావడం, మళ్ళీ ఆయన రియాక్ట్ కావడం, యాక్షన్ రియాక్షన్ వల్ల ఏం సమస్య పరిష్కారం కాదు. భక్తులు, కోట్లాది మంది భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గర నివేదించినటువంటి ప్రసాదులు అపచారం జరిగిందని కుమిలిపోతున్నారు. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తినని వారం మేము, మా నోటికి గోమాంసం తినిపించారని చెప్పేసి బ్రాహ్మణులు అయితే కుమిలిపోతున్నారు. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఏంటి ఘోరం అని చెప్పేసి.
సో వాళ్ళ మైండ్ సెట్స్ని మీరు ఎలా క్లియర్ చేస్తారు? ప్యూర్ దేశీ ఆవు నైన్ స్వామివారు పంపించి ఆ రోజు మీరు అనుకున్నటువంటి విజన్ని రీచ్ కావాలి తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు అంతా ఈరోజు అయోమయానికి గురయ్యారు. మీరు ఇట్లనే వాడోడ పనికి మాలోడు మాట్లాడిన దానికి మీరు యాక్షన్ రియాక్షన్ చేయడం వల్ల డైవర్షన్ అయిపోతుంది సబ్జెక్టు. సో పూర్తిగా టీటీడీ మీద ఫోకస్ చేయండి, ప్రక్షాళన చేయండి, స్వచ్ఛమైనటువంటి దేశీవాళి ఆవులను తీసుకురండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయండి, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని టీటీడీ చేసిన తీర్మాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళండి, ఇలాంటి మంచి పనులు చేయండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కానీ ప్రకాశ్రాజ్ ఏదో మాట్లాడిండి అని చెప్పేసి మీరు రియాక్ట్ కావడం అనేది నా దృష్టిలో మీరు స్థాయిని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బయట అంటే అనలిస్టులు మాట్లాడేది ఒక మాట ఏంటి అంటే, రిచెస్ట్ గాడ్ అయిన తిరుమల తిరుపతి ఆయన ఆయన ఒక డైరీ పెట్టలేకపోతున్నారు, ఆయనకి ఎన్నో కోట్లు విరాళాలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఒక డైరీ ఫామ్ చేయలేకపోతున్నారు? అంటే మీరు అందులో బోర్డులో వర్క్ చేశారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మేము ఆ రోజు టీటీడీ సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకోవాలని నివేదిక ఇచ్చాం. మేము 8 మంది సభ్యులం కలిసి ఈ నివేదిక ఇచ్చాము. ఈ నివేదికను అమలు చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఈరోజైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సమయం ఇస్తే ఈ నివేదిక అందజేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సొంత డైరీని ఏర్పాటు చేసుకునికే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది పూర్తిగా ఈ బుక్లో ఉన్నది. ఈ బుక్ చదివినోనికి టైమే లేదు, ఒక కాగితం చూసే ఆలోచన లేదు. ఇట్లా ఇచ్చిన కాగితం అట్లా పక్కన పడేస్తే దాని మీదకెళ్ళి ఇంకొక 100 కాగితాలు పోతే ఆ కాగితం ఎత్తుకేసరికి ఆ టైం అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ కాగితం ఎత్తుకోమంటే ఆ ఎత్తుకడేసరిప్పుడు ఈయన అధికారికి టైమే ఉండదు. ఇక ఈయన రిటైర్డ్ అయిపోతాడు, కొండ దిగి వెళ్ళిపోతాడు. సో తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి ఒక అపచారం కాదు, చాలా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని తొందరగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉన్నది. అధికారులు పూర్తిగా వస్తున్నటువంటి వివిఐపి సేవలో నిమగ్నమై ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. క్షేత్రస్థాయిలో మానిటరింగ్ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఫైనల్గా రాజకీయ దుమారం లేపుతుంది ఈ లడ్డు కల్తీ నెయ్యి కల్తీ అని చెప్పేసి అంటున్నారే కానీ, దీన్ని అంటే ప్రజలకి కానీ భక్తులకి కానీ వాళ్ళకు ఊరట కలిగించేటట్టు ఇది కావట్లేదు, లేకపోతే దీన్ని ఇంకపై జరగదు అని చెప్పేసి చెప్పట్లేదు ఈ ప్రభుత్వం అని అంటున్నారు, మీరేమంటారు? ఈరోజు రాజకీయ కోణంలో పరిష్కరించేటువంటి సమస్య కాదు ఇది. వెంకటేశ్వర స్వామివి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వారి మనసు హర్ట్ అయింది, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈరోజు మీరు దీనికి స్వస్తి పలకాలి అనుకుంటే 120,000 గోవులతోని తిరుపతిలో గో మహాధామం మేము నిర్మిస్తున్నాము అని ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు. బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మరుక్షణమే బయటకు వచ్చి ప్రెస్లో ఇది అడ్రస్ చేసినట్టయితే పెద్ద రిలీఫ్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు అందరూ కూడా నెత్తి మీద పాలు పోసినంత ఆనందం కదులుతుంది. వెంకటేశ్వర స్వామికి పోస్తున్న కల్తీ పాల కంటే ఈరోజు ఏ నోటి నుండి అయితే కొండపైన అపచారం జరుగుతుందని చెప్పినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నోటి నుండే 120,000 గోవులతోని మేము తిరుపతిలో గో మహాధామం నిర్మించబోతున్నాం, గోదా మాతీర్ పద్మనాభ శ్రీ దత్తు శరణానంద గోవుల సంరక్షణ కేంద్రాన్ని మేము చూస్తాం, ఆ మాదిరి ఇక్కడ కూడా మేము తయారు చేస్తామని ఒక్క మాట వారు పలుకుతే ప్రతి శ్రీవారి భక్తుని పైన ఆవు పాలు పోసినటువంటి ఆనందంగా ఉంటుందనేటువంటి విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.